కాకుండా, నది డైవర్షన్ కంప్లీట్ కాకోకుండా చేయకూడదు. ఇట్ ఇస్ ఎ కామన్ సెన్స్. వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. నది డైవర్షన్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే నది మధ్యలో ఉండవలసినటువంటి డయాఫ్రమ్ వాల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ వేసే ముందు కాఫర్ డ్యాములు వేయాలి. కాఫర్ డ్యామ్ వన్స్ వేసేసిన తరువాత నది మొత్తం డైవర్ట్ అయిపోవాలి తప్ప మనం వెనక్కి రాకూడదు. అంత క్లారిటీగా నదిని డైవర్ట్ చేయాలి. రెండు కాఫర్ డ్యాములు ఎందుకు వేస్తారు? ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ కావాలక, అంటే నీళ్లు లేనటువంటి ఒక డ్రై వర్కింగ్ ప్లేస్ ఉంటే అక్కడ డయాఫ్రమ్ వాల్ వేస్తారు. డయాఫ్రమ్ వాల్ మీద ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ కడతారు. ఇది వాస్తవం. ఇది అది లేకుండా మొన్న చూశారుగా మీరు రామానాయుడు ఇరిగేషన్ మంత్రి గారు చెప్పాడు మొన్న. పాపం తెలియదు, బహుశా ఆయనకి అబద్ధం అంటే తెలియదు అనుకుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర పెద్ద శిక్షణ పొందినట్టు లేడు ఆయన అని చెప్పేశాడు. అన్నీ ఒకసారి బిగిన్ చేస్తే టైం కలిసి వద్దని బిగిన్ చేశామన్నాడు. టైం కలిసి రావడం కాదు, పంప ముంచేశారు. టైం మొత్తం పోయింది, 6 సంవత్సరాలు వెనకబోయింది. స్పిల్ వేట్ స్టార్ట్ చేశాం, స్పిల్ ఛానల్ స్టార్ట్ చేశాం, అదేది పైలట్ ఛానల్ స్టార్ట్ చేశాం, కాఫర్ డ్యాములు స్టార్ట్ చేశాం, డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ చేశాం, అన్నీ కలిసి ఒకేసారి స్టార్ట్ చేశాం. దట్ ఇస్ ద ఫ్యాక్ట్. ఫ్యాక్ట్ ఒప్పుకున్నాడు. అన్నీ కలిసి సైమల్టేనియస్గా ఒకేసారి స్టార్ట్ చేయటం అనేదే ఈ ప్రాజెక్టుకు పట్టిన శని. అదే చంద్రబాబు నాయుడు గారు, అదే ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఉమామహేశ్వర గారు, వీళ్ళే ఆ రోజు శని పెట్టినట్టు పట్టారు. దాన్ని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నాడు, శని పెట్టాడు, ఈ మనిషికి అసలు అవగాహన లేదు, ఈ మనిషికి అసలు ఏమీ తెలియదు అనేటువంటి మాట మాట్లాడుతున్నాడు. మనిషి మీద ఓ దుమారం లేపేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓ దుమారం లేపేసి ఈయనకేం తెలియదు, ఈయనకి అసలు దాని మీద అవగాహన లేదు. ఈయనకేముంది అవగాహన? నాకు అర్థం కాదా, ఈయన అవగాహన ఉంటే ఈ పని చేస్తారా? ప్రతి సోమవారం పోలవరం ఏం చేసావు? ప్రతి సోమవారం పోలవరం వెళ్ళి ఇది నువ్వు చేసినటువంటి పని. ఇవాళ చాలా విపరీతంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషంగక్కేటటువంటి కార్యక్రమం చేస్తూ పోలవరం అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెడగొట్టారనేటువంటి బ్రాండ్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. చాలా దురదృష్టకరం. నేను చెప్తున్నా, నేనే కాదు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ రిపోర్ట్ 1 ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళేమి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకేం పేర్లు తెలియదు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగింది ఏంటి అనేది డేట్ల ప్రకారం రాశారు, చంద్రబాబు నాయుడు గారి టైంలో జరిగింది డేట్ల ప్రకారం రాశారు. ఆ డేట్లను అన్వయించుకుంటే చాలా క్లియర్గా వస్తుంది. ఇది మా వెబ్సైట్లో బహుశా పెట్టుంటారు, నేను మొన్న అనౌన్స్ చేశాను పెట్టుంటారు. మేధావులు విజ్ఞులు దీన్ని పూర్తిగా చదవండి. పోలవరం విషయంలో చంద్రబాబు నాయుడు గారు కమిషన్ల కోసం కక్కుర్తి పడటం వలన ప్రతి పని ఇందాక చెప్తున్నాడు, 1000 క్యూబిక్ మీటర్లు సిమెంట్ను ఒకేసారి వేసి గిన్నీస్ బుక్ రికార్డును సాధించాం మా టైంలో అని వేశారు. నిజమే, గిన్నీస్ బుక్ రికార్డు సాధించిన మాట నిజమే. కానీ దానిలో కమిషన్ల కోసం కక్కుర్తి పడి ప్రాజెక్టులు ఏముంది, కింద వేసేయటం కదా సిమెంట్ వేసి పారేశారు. సిమెంట్ కంకర కలిపేసి మీకు అర్థమైంది, స్పిల్ వే ఉంటుంది కదా, స్పిల్ వేట దూకుద్ది కదా వాటర్, దూకేటప్పుడు కింద వేసేటటువంటి ఒక పెద్ద స్ట్రక్చర్ నేల మీద, ఎందుకంటే ఇది పడ్డప్పుడు అది గుంట పడకుండా స్ట్రక్చర్, అంతే. అది పెద్ద కట్టడమేం కాదు, లారీ వెళ్తే పోసేయటమే. స్పిల్ వే కంప్లీట్ కాలా, ఎగవలా, దాని గేట్లు పెట్టలా, ఇది మాత్రం వేసేసారు. ఎందుకంటే తొందరగా బిల్ అయిపోద్దు, క్యూబిక్ మీటర్స్ ఇంత అని పెట్టేసి బిల్ రాసేసుకుని, బిల్ చేసేసుకుని కేంద్ర ప్రభుత్వం తీసేసుకుని కమిషన్ తీసేసుకుని సరిపోద్దాం. కమిషన్ల కోసం కక్కుర్తి పడే కార్యక్రమాలు చేయడం వల్లనే ఈ ప్రాజెక్టుకు శనిగా పట్టుకున్నారు మీరు. మళ్ళీ వచ్చాడు శనిలాగా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు. నేను మనవి చేస్తున్నా, ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. మేము మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వారు చేసినటువంటి తప్పిదాలను సరిచేసే